हाई फ्रेंड्स, वेलकम बैक टू श्री क्रिएटिव विज। ई वीडियो लो मिनपसुनुंडलु एला प्रिपेर चेसुकोवालो शेर चेस्तुन्नानंडि। ఒక కప్పు వరకు మినపగుళ్ళు తీసుకోండి. వీటిని మందపాటి గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఇవి 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. కంటిన్యూగా కలుపుతూ ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల రైస్ యాడ్ చేసుకొని వేయించుకోవాలి. మినపగుళ్ళు లోపలి వరకు బాగా వేగాలండి. కాబట్టి ఇది లో ఫ్లేమ్లోనే ఉంచుకొని 30 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ వేయించడంలోనే సున్నుండల టేస్ట్ బాగుంటుంది. చూసారుగా ఇలా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. నాకు ఈ మినపగుళ్ళు వేగడానికి సరిగ్గా 30 నిమిషాల సమయం పట్టింది. అడుగు మాడిపోకుండా పచ్చిగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో మినపగుళ్ళు వేయించుకోవాలి. తర్వాత వీటిని చెక్ చేసుకుందాం. మినపగుళ్ళు ప్లాట్ఫామ్ మీద వేసుకుని ఒక రాయితో ఇలా ప్రెస్ చేయండి. బయట మనకి ఏ కలర్ అయితే వచ్చిందో లోపలి వరకు కూడా అదే కలర్ ఉండాలి, అప్పుడే వేగినట్టు. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల గుల్లసెనగపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని జార్లో గానీ లేదా మిల్లు పంటించుకొని గానీ మెత్తని పొడిలా చేసుకోవాలి. సున్నుండలకి యాక్చువల్గా నల్ల మినుములు చాలా టేస్టీగా ఉంటాయి. నల్ల మినుములతో పెద్ద పని అనుకున్నట్లయితే ఇందులో 1 టేబుల్ స్పూన్ నల్ల మినుములు వేసుకుని సున్నుండలు చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటాయి. 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల వరకు బెల్లం తరుగు వేసుకుని ఒకసారి జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోండి. ఇలా మెత్తని పొడిగా తయారైన తర్వాత ఇందులో సరిపడినంత నెయ్యి వేసుకొని ఉండలు చేసుకోవటమే. సున్నిపిండిలో నెయ్యి యాడ్ చేసే ముందు కొద్దిగా గోరువెచ్చగా ఉండాలండి, కాబట్టి కొద్దిగా వేడి చేసుకోండి. అలాగే నెయ్యి మొత్తం ఒకసారి యాడ్ చేయకుండా కలుపుతూ ఉండ అవడానికి ఎంత నెయ్యి సరిపోతుందో అంత మాత్రమే వేసుకోండి. చూసారుగా ఇలా నొక్కితే ఉండ అవ్వాలన్నమాట. 2-3 ఉండలు చేసిన తర్వాత పిండి కొంచెం డ్రై అవుతుంది. అప్పుడు అవసరం పడితే కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. పండుగలప్పుడే కాకుండా స్వీట్ తినాలనిపించినప్పుడు నేను చూపించిన ఈ మెజర్మెంట్స్తో ఇలా సున్నుండలు చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో నల్ల మినుములు 1 టీ స్పూన్ వేసుకుంటే టేస్ట్ ఇంకా పెరుగుతాయి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.